ఈ రోజు ఐ యామ్ వెరీ హ్యాపీ నరేష్ అల్లర్ నరేష్ నన్ను ట్యాగ్ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయమని ఛాలెంజ్ చేశారు అండ్ ఐ యామ్ హ్యాపీ టు డు ఇట్ ఈ రోజు మొక్కలు నాటాము అండ్ నా నుంచి ఈ ఛాలెంజ్ అండ్ వన్ మోర్ థింగ్ బిఫోర్ ఐ సే ఎవరికి ఛాలెంజ్ ఇవ్వబోతున్నాను అన్నదానికన్నా మొక్కలు నాటడం అనేది ఒక పర్టిక్యులర్ అది ఇనిషియేట్ చేశారు సంతోష్ గారు వెరీ నైస్ ఆఫ్ హిమ్ ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేటివ్ దీన్ని ఒక పార్టీకో ఒక మనిషికో అట్ట పరిమితం చేయకుండా అది స్ప్రెడ్ చేయాలని ఇది ఒకళ్ళ వల్ల అయ్యేది కాదని సో ఈ ఛాలెంజ్ ని నేను డిఫరెంట్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్ హూ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అని అనగలను వన్ నలుగురికి ఇవ్వకపోతున్నాను వన్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అండ్ త్రీ ఫ్రమ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ సీతక్క గారు చాలా పనిచేశారు డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్ ఆ ట్రైబల్ ఏరియాస్ లో అంతా సామాన్ మోసుకెళ్లి ఫీడ్ చేశారని చూసాం ఐ ఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై హర్ లీడర్షిప్ ఆవిడకి ఛాలెంజ్ ఇద్దాం అనుకుంటున్నాను అండ్ లోకేష్ గారికి వన్ ఆఫ్ దెమ్ అవుట్ ఆఫ్ ద ఫోర్ ఇస్ లోకేష్ గారు హూజ్ ఆల్సో ద యంగ్ లీడర్ అండ్ ఫ్రమ్ టీడీపీ అండ్ ద థర్డ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కిషన్ రెడ్డి గారు ఫ్రమ్ బీజేపీ ఈ కాంగ్రెస్ టీడీపీ అండ్ బీజేపీ అన్ని పార్టీల నుంచి కూడా ఈ లీడర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను ఈ ఛాలెంజ్ అండ్ వన్ పర్సన్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ పూరి జగన్నాథ్ గారు ఆయన ఇంకా ఈ ఛాలెంజ్ చేయలేదు సో అండ్ హీజ్ ఇన్ బాంబే అపారెంట్లీ సో బాంబేలో స్ప్రెడ్ చేస్తారని కోరుకుంటూ జగన్ గారికి కూడా ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను